మీకు తెలుసా, మనం కలలో ఉన్నామని గుర్తించి దాన్ని మన ఇష్టం వచ్చినట్టు డైరెక్ట్ చేసుకోవచ్చని. మీకు తెలుసా, మొదట కలలోనే పీరియాడిక్ టేబుల్ మెండలే కనిపించిందని. శ్రీనివాస రామానుజం కూడా మ్యాథమెటికల్ ఫార్ములాస్ ప్రూఫ్లు కలలోనే కనిపించాయి, అది ఎలా సాధ్యం? అసలు మనకి కలలు ఎందుకు వస్తాయి? ఒక్కొక్కసారి మనకి కలల నుంచి గౌక్కున మెలకు వచ్చినప్పుడు ఎటు మూవ్ అవ్వలేక భయభ్రాంతులకు లోనవుతాం ఎందుకు? మానవాళి మొదట్లో ఎంత ప్రమాదమైనా సరే రాత్రిళ్ళు నిద్రపోయేది ఎందుకు? మనము బ్రాడ్గా విభజిస్తే స్లో వేవ్ స్లీప్ అని, ర్యాపిడ్ ఐ మూమెంట్ ఆర్ఈఎం స్లీప్ అని రెండున్నాయి. అవి గనక మీకు సరిగ్గా పట్టకపోతే ఏ టైప్ ఆఫ్ స్లీప్, మీకు ఏం జరుగుతుంది? రాత్రంతా హాయిగా నిద్రపోయి రిఫ్రెష్డ్గా లేవాలంటే పొద్దున మనం ఏం చేయాలి? కలలు, నిద్ర, వీటి మీద లేటెస్ట్గా జరుగుతున్న రీసెర్చ్ని ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రసాద్ సైకాలజీ వరల్డ్. ఏ రోజైనా మనము హై పర్ఫామ్ చేయాలి అంటే ముందు రోజు రాత్రి మంచి నిద్ర ఉండాలండి. సో ఈరోజు టాపిక్ కలలు, నిద్ర, ఈ రెండు ఏంటంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్లో మీరు కొన్ని సంవత్సరాల తర్వాత అయినా డిమెన్షియా, ఆల్జైమర్స్, పార్కిన్సన్స్ ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే మంచి స్లీప్ ఉండాలి. అది ఎలాగనేది ఈ వీడియోలో చూద్దాం. మీకు ఇందులో ఇన్ఫర్మేషన్ ఏమాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం ఎందుకు నిద్రపోతాం? కనీసం మనం 6 గంటలు కనుక నిద్రపోకపోతే రోజంతా ఇరిటబుల్ మూడ్లో ఉంటామండి. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఎమోషనల్ అయిపోతుంటాం. మన ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ కనీసం 60% పడిపోతాయి. మనకి నిద్ర కనుక 6 గంటల కన్నా తక్కువ వరుసగా 2 రోజులు ఉంటే కనుక మన కాగ్నిటివ్ ఎబిలిటీ పడిపోతుంది 60%. అందుకే మనకి నిద్ర కావాలి. మనం నిద్రపోయినప్పుడు ఈరోజు జరిగిన అన్ని అంశాలని, ఈరోజు నేర్చుకున్న అంశాలని మనం ప్రాసెస్ చేస్తాం. అలాగే బ్రెయిన్ ప్రొడ్యూస్ చేసిన వేస్ట్ దాన్ని కూడా క్లీన్ చేస్తాం. దాన్ని గ్లింఫాటిక్ సిస్టమ్ అంటారు. ఇది కనుక సరిగ్గా వర్క్ అవ్వలేదనుకోండి, ఈ వేస్ట్ తీయటము, మనకి పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ రావటం చూసాం. మరి నిద్ర ఇంత అవసరమైనప్పుడు ఇప్పుడు ఎందుకు తక్కువ పడుకుంటున్నాం మనుషులో? మన తక్కువ నిద్రపోవడానికి ఒక కారణం వచ్చి ఇమేజ్ ఇష్యూ అండి. నిద్రకి చాలా ఇమేజ్ ఇష్యూ ఉంది. జనరల్గా ఎవరైనా ఎక్కువ నిద్రపోతుంటే మనం వాడిని లేజీ అని లేబుల్ చేసేస్తాము. యాక్చువల్గా మన తెలుగు సినిమాల్లో ఒక పాట కూడా ఉంది, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అని. స్లీప్ 90 నిమిషాల సైకిల్స్లో నడుస్తుందండి. అంటే ప్రతి 90 నిమిషాలకి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది ఆ సైకిల్. ఈ 90 నిమిషాల స్లీప్ని అంటే బ్రాడ్గా స్లో వేవ్ స్లీప్ అని, ఆర్ఈఎం స్లీప్ అని రెండు విధాలుగా విభజించవచ్చు. ఇంకా యాక్చువల్గా చాలా రకాలుగా విభజించవచ్చు అండి, కానీ బ్రాడ్గా మాత్రం స్లో వేవ్ స్లీప్, రెమ్, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని విభజించవచ్చు. మనం పనుకున్న మొదటి కొన్ని గంటలు ఈ 90 నిమిషాల సైకిల్లో స్లో వేవ్ స్లీప్ ఎక్కువ ఉంటుందండి, ఆర్ఈఎం స్లీప్ చాలా తక్కువ ఉంటుంది. సో మొదట్లో స్లో వేవ్ స్లీప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక మీరు నిద్ర లేచే కొన్ని గంటల ముందు స్లో వేవ్ స్లీప్ తగ్గిపోయి రెమ్ స్లీప్, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ ఎక్కువైపోతుంది. ఈ స్లో వేవ్ స్లీప్లో ఏం జరుగుతుందంటే, మనం గనక ఆ రోజు ఏదైనా డ్యాన్స్ మూవ్సో, ఏమన్నా మోటార్ స్కిల్స్ అంటారు, వీటిని నేర్చుకుంటే గనక స్లో వేవ్ స్లీప్లో అది కన్సాలిడేట్ అవుతుందండి, అది మన మెమరీలోకి వెళ్తుంది అన్నమాట. అలాగే ఏదైనా ఒక పర్టికులర్ విషయం మీద డీటెయిల్స్ నేర్చుకున్నాం అనుకోండి, అవి కూడా మన మైండ్లోకి వెళ్తాయి, అంటే మనకి మెమరీలోకి వెళ్ళిపోతాయి అన్నమాట, కన్సాలిడేట్ అయిపోయి. సో అంటే స్పెల్లింగ్ కానీ ఏదైనా ఒక పర్టికులర్ విషయం గురించి పూర్తి అవగాహన తెచ్చుకున్నాం అనుకోండి, డీటెయిల్స్ అవి కూడా మనకి స్లో వేవ్ స్లీప్లోనే ముందుకెళ్తాయి. పెద్ద ఎగ్జామ్ కానీ పెద్ద గేమ్ కానీ ఆడే రోజు ముందు రోజు కనుక మనం ఎక్సైట్మెంట్ తోటి ఒక 3-4 గంటలు నిద్రపోతే మనం భయపడతాము ఏమవుతుందా అని. ఒక విధంగా పూర్తిగా నిద్రపోతే మంచిదండి, లేదు అంటే కనుక 3-4 గంటలు నిద్రపోయినా మనం ఎక్కువ స్లో వేవ్ నిద్రపోయి ఉంటాం కాబట్టి ఆ ముందు రోజు నేర్చుకున్న డీటెయిల్స్ కానీ ఆ గేమ్ మూవ్స్ కానీ గ్యారంటీగా మనం బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. సో 3-4 గంటలు నిద్రపోయినా కానీ ధైర్యంగా మనం వెళ్ళి పెద్ద గేమ్ని కానీ పెద్ద ఎగ్జామ్ని కానీ రాయగలం. రెమ్ స్లీప్కి వద్దాం. ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్లో ఏమవుతుంది అంటే మీ కనుగుడ్లు బాగా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి, బాడీ ఏమో ఏం మూవ్ కాదు. అండ్ ఈ స్లీప్ ఎందుకు అంటే ముందు రోజు జరిగిన ఏదన్నా ఎమోషనల్ సీన్స్ ఆర్ టఫ్ సిచ్యువేషన్స్
ఈ డ్రీమ్లో యాక్చువల్గా వేరే రూపంలో రిపీట్ అవుతాయి. అవి రిపీట్ అయినప్పుడు మనకి ఎమోషన్స్ పెద్దగా అటాచ్ అవ్వవు, అంటే మనకి ఎమోషనల్గా మనం ఛార్జ్ అప్ అవ్వం అన్నమాట. అంటే ఇదొక ట్రామా థెరపీ లాగా, అంటే టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది కానీ అలా అని మన ఎమోషన్స్ నెగిటివ్గా వెళ్లకుండా మన బ్రెయిన్ ఆ కొత్త సిచ్యువేషన్స్కి అలవాటు అవుతుందండి. ఇంకా ఈ రెమ్ స్లీప్లో విశేషం ఏంటంటే మన మూమెంట్కి అవసరమైన కెమికల్స్ ఉన్నాయి కదా, అవి ఏమాత్రం ప్రొడ్యూస్ కావండి రెమ్ స్లీప్లో. అందువల్ల ప్రాబ్లం ఏంటంటే సడన్గా మీకు నిద్ర మెలకు వచ్చిందనుకోండి, నిద్ర ఈ స్లీప్లో నుంచి మీరు మూవ్ అవ్వలేరు సడన్గా. సో అది కారణం అన్నమాట మనం మూవ్ అవ్వలేకపోవడానికి. ఇక మేజర్గా క్రియేటివ్ సొల్యూషన్స్ వచ్చాయి కదండి పెద్ద పెద్ద సైంటిస్టులకి, మనకు మెండలీయెవ్ కానీ రామానుజం కానీ ఇంకా చాలా పెద్ద సైంటిస్టులకి ఎక్కువ క్రియేటివ్ రావడానికి కారణము రెమ్ స్లీప్ అనుకుంటాము. ఎందుకు అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్లోనే మన కళలు వచ్చి కొంత ఇమాజినేషన్ ఉంటుంది. అంటే నాన్ రెమ్ స్లీప్లో కూడా మనకి కన్సాలిడేషన్ ఆఫ్ ది ఏది ఆ రోజు జరిగినవన్నీ కన్సాలిడేట్ చేసుకుంటాం కాబట్టి అది కూడా కొంత కారణం అవ్వచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ది టైం కొత్త కనుక్కోవడానికి కారణం రెమ్ స్లీప్ అవుతుంది. మీకు గనక రాత్రిళ్ళు పీడకలలు వస్తుంటే దానికి కారణం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అండి. దానికి ముందు మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి పిటిఎస్డికి, సో దట్ మనకి పీడకలు రావు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మనము కళ్ళు కంటున్నప్పుడు ఇప్పుడు కళ కంటున్నాము అని తెలిసి ఆ కళని మనం ఇష్టం వచ్చినట్టు దానిలో మనం ఎగరాలంటే ఎగరచ్చు, పక్షిలా మారాలంటే పక్షిలా మారచ్చు, అలా చేయొచ్చు అండి. దాన్నే లూసిడ్ డ్రీమింగ్ అంటారు. మనుషుల్లో అరౌండ్ 10-15% మంది రోజు లూసిడ్ డ్రీమింగ్ చేస్తారు. ఇలా లూసిడ్ డ్రీమ్ చేయాలి అంటే ముందు మనకి ఏదో ఒక ఆబ్జెక్టివ్, అంటే ఒక గ్రీన్ యాపిల్ అనుకోండి, ఇక్కడ గ్రీన్ యాపిల్ని మనం డ్రీమ్ చేసినప్పుడు గుర్తుపట్టాలి, గ్రీన్ యాపిల్ కనపడాలి అని పలుసార్లు అనుకోవాలండి మనకి నిద్రకు ముందు అని అనుకోవటమే కాకుండా. అట్లయితే ఆ గ్రీన్ యాపిల్ని డ్రాయింగ్గా కూడా చేసి గ్రీన్గా పెయింట్ చేయండి, చేస్తే గనక ఖచ్చితంగా అది మీ మనసులో ఉండిపోతుంది. అప్పుడు మీ డ్రీమ్లో ఖచ్చితంగా ఆ గ్రీన్ యాపిల్ ఎక్కడో చోట ఉండటమో ఆర్ మీరు తింటున్నట్టు రావచ్చు. వచ్చి రాగానే మీకు అర్థమైపోతుంది ఈరోజు ఇప్పుడు మనం డ్రీమ్లో ఉన్నామని. అప్పుడు మీకు కావాల్సిన విధంగా మీ డ్రీమ్ని మలుచుకోవచ్చు. ఇలా లూసిడ్ డ్రీమింగ్ చేయాలి అంటే ఇలా మనం ఇమాజిన్ చేసుకోవాలనుకున్నది ఏదైనా కానీ, గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్ బనానా ఏదైనా, అది ఎవ్రీడే అనుకోవాలండి. అంటే కొన్ని రోజులు పడుతుంది అది మాస్టరీ చేయడానికి లూసిడ్ డ్రీమింగ్లోకి వెళ్ళడం. ఇక రాత్రిళ్ళు మంచి నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? యోగ నిద్రకి సంబంధించిన వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయండి, కామినీ దేశాయ్ అనే ఆమె క్రియేట్ చేసింది. అవి వింటే గనక మీరు ఈజీగా నిద్రలోకి వెళ్తారు. నిద్రకి 2 గంటల ముందు బ్రైట్ లైట్లు తగ్గించేసేయండి. బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ అని దొరుకుతాయి, మీరు అవి కొని పెట్టుకుంటే 2 అవర్స్ ముందు మీకు నిద్ర పట్టేటప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్తారు. మీరు నిద్ర లేవగానే మొదటి 1/2 గంట నుంచి గంటలోపే బయట న్యాచురల్ లైట్కి బయట వెళ్ళండి వాకింగ్కి. దానివల్ల మనకి 16 గంటల తర్వాత స్లీప్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలని మన బ్రెయిన్కి తెలుస్తుందండి. అందువల్ల రాత్రిలు బాగా నిద్ర పట్టాలి అంటే ఉదయాన్నే కొంచెం ఒక 10 నిమిషాలు వాక్ చేయండి సన్లైట్లో. ఇక స్లో వేవ్ స్లీప్ మొదట్లో ఉంటుంది కదా, దాన్ని మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటే కనుక వెయిట్ ట్రైనింగ్ చేస్తే కనుక మీ స్లో వేవ్ స్లీప్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. స్లీప్కి ముందు ఎక్కువ వాటర్ తాగదండి, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనము బాత్రూమ్ కానీ నిద్ర లేచినప్పుడు మళ్ళీ నిద్ర పట్టడం కష్టమవుతుంది. రెమ్ స్లీప్ కానీ ఏ స్లీప్లో ఉన్నా కానీ మొత్తం బయటకు వచ్చేస్తారు. కనీసం 5 గంటల ముందు పడుకునేదానికి కెఫిన్ తీసుకోవద్దు, ఎందుకంటే కెఫిన్ చాలాసేపు మన బాడీలో ఉండిపోతుంది. బెడ్రూమ్లో లైట్ రాకుండా ఉండడానికి బ్లాక్ కర్టన్స్ వేయండి. మీ రూమ్ టెంపరేచరు కనీసం ఒక 2 డిగ్రీస్ తక్కువ పెట్టండి, అంటే అరౌండ్ 67 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటే బాగా నిద్రపడుతుంది మీకు. నిద్రకి ముందు ఒక వార్మ్ షవర్ తీసుకున్నారనుకోండి, బాడీ ఆటోమేటిక్గా తర్వాత కూల్ ఆఫ్ చేసుకుంటుంది, ఆ కూల్ ఆఫ్ మీకు నిద్రకి దోహదపడుతుంది. ఇక కార్బోహైడ్రేట్స్ తినాలండి రాత్రిళ్ళు, ఎందుకంటే ట్రిప్టోఫెన్ అని ప్రొడ్యూస్ అవుతుంది, అది నిద్రని మీకు ప్రోత్సహిస్తుంది. కానీ అలా అని చెప్పి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే షుగర్ ఎక్కువ అవుతుంది. సో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే కనుక మీకు స్లీప్ హార్మోన్స్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి. ఈ కెమొమైల్ టీ తాగితే కూడా నిద్ర బాగా పడుతుందండి. ఇక పడుకునే ముందు పూర్తిగా కడుపు నిండా తినద్దు,
అలాగే అని పూర్తిగా ఎంప్టీగా ఉండద్దు. ఒక 2 to 3 hours ముందు తినేసేయండి. ఇంకొక స్లీప్ రిసెర్చ్ ఏం చెప్తుంది అంటే, మనము కన్సిస్టెంట్గా అవర్స్ మెయింటైన్ చేయాలండి. అంటే అట్లీస్ట్ 7 hours ఎవ్రీడే అలాగా పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ రిఫ్రెష్డ్గా లేస్తారు. ఇందులో చెప్పిన అంశాలన్నీ స్టాన్ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆండ్రూ హ్యూబర్మెన్, అలాగే షాన్ స్టీవెన్సన్ స్మార్ట్ స్లీప్ అనే పుస్తకంలో ఉన్నాయి, అలాగే బ్రెయిన్ రూల్స్ జాన్ మెడినా పుస్తకంలో కూడా ఉన్నాయి.